మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక కొత్త నిర్ణయానికి ఒక అడుగు ముందుకేయాలనే ఉద్దేశంతోని ఒక కొత్త ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు పేదింటి ఆడపడుచు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోని మా వంతు సహాయంగా అంటే బిఎల్ఆర్ బ్రదర్స్ వారు వంతు సహాయంగా ఒక పథకానికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన పథకానికి మేము దానికి కొద్దిగా ముగ్ధులమయ్యి ఈ ప్రోగ్రాంని మేము శ్రీకారం చుట్టినాం. ఈ ప్రోగ్రాంలో సుకన్య సమృద్ధ యోజన పథకం బిఎల్ఆర్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో మీ ఇంటి ఆడపిల్ల బంగారు భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధ యోజన బిఎల్ఆర్ బ్రదర్స్ మిర్యాలగూడ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆడపిల్ల ఈరోజు పేదింటి ఆడపిల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెళ్ళింటికి పెళ్లి టయానికి వచ్చేసరికి లేకపోతే చదువుకునే టయానికి వచ్చే టయానికి ఆ ఒక 18 నుంచి 21 సంవత్సరం వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో సరే మా వంతు సాయంగా దీని ఏదో మేము గొప్పగా చెప్పుకోవటం లేదు. ఇది ఒక వేరే పార్టీ ప్రోగ్రాం కూడా కాదు. ఇది మేము దీనికి కొంచెం మనసు కదిలించింది ఇది ఈ ప్రోగ్రాం మాకు. మెయిన్గా అంటే ప్రతి ఇంటిలో ఆడపిల్ల బరువు అనుకుంటున్న సమయంలో దీన్ని ఆలోచించి మీ బరువు వెనకాల మేము కూడా దానికి మా చేయూతగా మా చేతనైనంతగా ఇవ్వాలని అందరం ఏకకాలంగా కౌన్సిలర్స్ అయితేంది ఇన్ఛార్జీలు అయితేంది అభిమానులు అయితేంది అందరం కలిసి దీన్ని డిసైడ్ చేసినాం. ఈ ప్రోగ్రాంలో వాళ్ళు అంటే పేదింటి వాళ్ళు తక్కువ అంచనాన్ని మేము వేయటం లేదు. ఈ కార్డు తీసుకోవడానికి డిపాజిట్ చేయడానికి 250 రూపాయలు కడితే పుస్తకం వస్తుంది. ఈ 250 రూపాయలు కూడా బిఎల్ఆర్ బ్రదర్సే కట్టి వాళ్ళ ఇంటికి పుస్తకం పంపించడం జరుగుతుంది. ఈ 250 రూపాయలు కాకుండా ప్రతి నెల ఎంతో కొంత వేయాలని ఆలోచించినాం. పదే కొంతమంది ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి కాబట్టి అందరం కలిసి 18వ తారీఖు నాడు ఈ వాళ్ళకి బుక్స్ ఇచ్చితో పాటు మేము నెలకు ఎంత ఇస్తాం అనేది కూడా 18వ తారీఖు డిసైడ్ చేసి చెప్తాం మేము. ఈ డబ్బులు వాళ్ళకి సుమారు అంటే వాళ్ళ వయస్సు 18 నుంచి 21 సంవత్సరం వచ్చేసరికి వాళ్ళకి చేదోడుగా చదువుకోవటానికో లేకపోతే పెళ్లి ఖర్చులకో దేనికో దానికి మా బిఎల్ఆర్ బ్రదర్స్ తరఫున వాళ్ళకి ఉపయోగపడుతుందని మా చేయూతగా బిఎల్ఆర్ చేయూతగా దీన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్క ఆడపిల్లకి బిఎల్ఆర్ బ్రదర్స్ అన్న ఒక తమ్ముడు ఒక అక్క చెల్లెలక్క అందరం కలిసిమెలిసి ఉండాలని దీన్ని దయచేసి ఈ ప్రోగ్రాంని పార్టీలకు లేకపోతే ఇంకో దానికి ఉపయోగం ప్రతి ఇంటి ఆడపిల్లకి బాగుపడుద్దనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంతమంది ఉంటారు ఇదేదో పార్టీ ఇది ప్రోగ్రాము లేదా ఆ పార్టీ వాళ్ళు అనౌన్స్ చేసిందనో ఈ పార్టీ అనౌన్స్ చేసిందనో దయచేసి అనుకోవద్దు. ఇది బిఎల్ఆర్ బ్రదర్స్ చేయుతగా ప్రతి ఒక్క రూపాయి బిఎల్ఆర్ బ్రదర్స్ నుంచి వెళ్తుంది. ఇది ఈ 250 రూపాయలతో పాటు ఇంకా కొంచెం ఇవ్వాలని కూడా డిక్లేర్ చేసినాం. అది రేపు 18వ తారీఖు నాడు వాళ్ళు బుక్స్ ఇచ్చేటప్పుడు మేము వాళ్ళకి ఎంత ఇస్తామనేది కూడా చెప్పి చేస్తామని మనస్ఫూర్తిగా ఈ వారం 10 రోజులు మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. కౌన్సిలర్స్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ టార్గెట్ పూర్తవునే 18వ తారీఖు నాడు మేము వాళ్ళకి బుక్స్ ఇచ్చేటప్పుడు ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గం మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలానికి ప్రతి ఆడపిల్లకి 0 నుంచి 10 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లకి ప్రతి ఇంటికి వెళ్తాం. దీనికి ఏమేమి కాగితాలు కావాలో కూడా మా దగ్గర ఉన్న అవి కూడా మేము మీకు ఇస్తాను. నేను దయచేసి దీన్ని అపార్థం చేసుకోవద్దు. నియోజకవర్గం మొత్తం ఈ పథకం ఉంటుంది. బిఎల్ఆర్ బ్రదర్స్ వెళ్తుంది. బిఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతాడు. బిఎల్ఆర్ కాంగ్రెసే కదా ఇప్పుడు వేరే పార్టీ. ఇప్పుడు మీరు అన్నట్లుగా వాళ్ళెవరో వీళ్ళెవరో అంటున్నారు కానీ నేను వాళ్ళందరూ కాంగ్రెస్ తోలే కప్పుతున్నా. ఒక్కడికి ఒక్కడు ఇష్టం మీద ఉంటే ఇప్పుడు శంకర్ నాయక్ గారు మా డీసీజీ గారు ఆయన మీద ఎవరికో ఇష్టం ఉంటుంది. ఆయన ఒక టవల్ కప్తుడు వాడికి నా దగ్గరకు వచ్చేవాడు ఆయన మీద ఇష్టం ఉండలేదు లేకపోతే ఆయన దగ్గరకు వచ్చేవాడు నా మీద ఇష్టం లేకపోవచ్చు.
ఎవరు అభిమానానికి వస్తే వాళ్ళ అభిమానాన్ని పెంచుకుంటూ పార్టీని ముందు తీసుకెళ్లాలి తప్ప ఇది ఒక బిఎల్ఆర్దో ఒక శంకర్ నాయక్ గారితో ఒకరిదేం కాదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అధిష్టానం ఎట్లా చెప్తే అందరం నడుచుకోవాల్సిందే. ఠాక్రే గారు కూడా చెప్తారు నిన్న, ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా హాస్యాస్య జోడయాత్ర చేయొచ్చు అన్నారు. దీనికి పట్టింపు లేదు, లీడర్తో పని లేదు. ఎవరైనా ఏ కార్యకర్త అయినా ఏ ఊళ్ళో అయినా ఏ గ్రామంలో అయినా ఎవరు పాటు చేసుకోవచ్చని ఠాక్రే గారే చెప్పారు. ఇక నేను చెప్పేదే ఉంది దీనికి. పాదయాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? త్వరలోనే, అది కూడా త్వరలోనే ఉంది. అది కూడా డేట్ ప్రకటిస్తాం. అంటే మేము ఈ వారం రోజులు దీని మీద కొద్దిగా కాన్సెప్ట్ పెట్టాము, అందరికీ టార్గెట్ కూడా పెట్టేసాము. ప్రతి వార్డులో ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళి వేసేసి ఈ కార్యక్రమం చేయాలని. ఎవరైనా సరే మన వార్డులో ఉండొచ్చు, మన నియోజకవర్గంలో ఉండొచ్చు, మన ఆ ఊళ్ళల్లో వాళ్ళకి వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి 0 నుంచి 10 సంవత్సరాల లోపు వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుని గైడ్లైన్స్ పోస్ట్ ఆఫీస్ యొక్క గైడ్లైన్స్ ప్రకారమే ఆ ఏం కాగితాలు కావాలో తీసుకుపోయి ఇచ్చేసి మా కౌన్సిలర్ కావచ్చు, మా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మా అభిమానులు కావచ్చు, బిఎల్ఆర్ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేసేస్తే వాళ్ళు చేసపోయి దగ్గరుండి చేసపోయి వాళ్ళకి అక్కడ మొత్తం డిపాజిట్ చేయించేసి వాళ్ళకి పుస్తకం వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాన్ని 18వ తారీఖు నాడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి ఆ రోజు మేము ఇంకా వీళ్ళకి ఎంత చెయ్యాలా ఎంత కట్టడం మేము కూడా అది కూడా ఆ రోజు నిర్ణయించేసి 18వ ఏటదాకా కట్టాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.